My dear Vedabans and Vedasanyasins, welcome to Himalaya Siddha Kriya Yoga. Himalayalalo untu oka parisilana, atma parisilana nalo jarugutundi. Aa parisilanaki anugunanga nenu meeto panchukuntu vastunanu. Okay, sadhanalo manam cheppukunnam. ముఖ్యంగా మూడు అంశాలు, మూడు పిల్లర్స్ అని చెప్పచ్చు సాధకుడికి. మొదటి దశలో ఈ మూడు అంశాలు ఖచ్చితంగా అనుసరించి తీరాలి. ఏమిటవి? శ్రవణం, మననం, నిధిధ్యాసన. ఇంతకుముందు మనం శ్రవణం గురించి చెప్పుకున్నాం. ఈరోజు మనం మననం గురించి తెలుసుకుందాం. ఏమిటి మననం అంటే? ఇది చాలా ముఖ్యమైన అంశం. శ్రవణంలో ఒక గురువు దగ్గర నుంచి సత్యాన్ని తెలుసుకోవటం, వినటం. శ్రవణం వినటం ద్వారా గురువు దగ్గర నుంచి అథెంటిక్గా, అథారిటీగా, ప్రమాణంగా ఉన్న సత్యాన్ని, ఏదో వేగ్గా మాటల గారిడితోటి కొంతమంది చెబుతూ ఉంటారు, అది కాకూడదు. వేగ్గా ఉండకూడదు. ఏదో మిమ్మల్ని తృప్తిపరచడానికి, మిమ్మల్ని గొప్పవాళ్ళు అనటానికి, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు అన్ని తెలిసిపోయే మీకు అని ఏదో మెచ్చుకుంటూ కొన్ని కొన్ని సత్యాలు చెప్తూ ఉంటారు. మాటల గారడి ఉంటుంది. మాటని, ఒక మాటని వాళ్ల పద్ధతిలో వాళ్ళు చెప్తూ ఉంటారు. అది కాదు. అక్కడ మీరు వినే వ్యక్తి ఎలా ఉండాలంటే, మీకు తగినట్టుగా మీ స్థాయిని గుర్తించి చెప్పే విధంగా సామూహికంగా చెప్పేది వేరండి. సామూహికంగా చెప్పే సత్యం జనరలైజ్ చేస్తారు. చాలా మంది గురువులు, పండితులు కూడా ఉపన్యాసం ఇమ్మంటే జనరల్ గా, జాగ్రత్తగా, అది ఎవరికి నొప్పించకుండా అందరూ తనని ఒప్పుకునేలాగా, మెచ్చుకునేలాగా దాన్ని బ్యాలెన్స్డ్ గా చెప్తారు. సత్యాన్ని సత్యంగా సూటిగా చెప్పరు చాలా మంది. అందరూ కాకపోయినా చాలా మంది చేసే పని అది. రంజకంగా ఉండాలి, ఒప్పించాలి, మళ్లీ మళ్లీ వీళ్ళందరూ వినాలి, రావాలి అనే భావన ఉంటుంది. కాబట్టి అక్కడ మరి సత్యం రాదు, బయటికి రాదు. అసలు సత్యం బయటికి రాదు. అక్కడ ఉన్న ఆ ప్రేక్షకులు వినే వాళ్ళకి తగినట్టుగా సత్యాన్ని వాళ్ళు వివరిస్తారు. కానీ సత్యం చాలా బలమైనది, లోతైనది. అది చాలా ప్రభావితంగా, ఇంకా అది విన్న వ్యక్తి ఈ క్షణం నుంచి నేను ఆచరించాలి అని, కొంత ఈ క్షణం నుంచి నేను మార్చుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలి అనేది అక్కడ ఏర్పడిపోతుంది. అంత చక్కగా ఉంటుంది అక్కడ. చక్కగా మీకు తగిన, మీ స్థాయిలో ఉంటాయి అక్కడ మాటలు. కానీ సభాముఖంగా చెప్పేవాళ్ళు ఎలా ఉంటాయి చూడండి పాపం. కాబట్టి అక్కడ వాళ్ళు కూడా, వాళ్ళకే తెలుసు నేను నా సత్యాన్ని నేను సత్యంగా చెప్పట్లేదు, చెబితే ఇక్కడ కుదరదు. వన్ టు వన్ ఉన్నప్పుడు వేరు, సభాముఖంగా వేరు. కాబట్టి అలా చెప్తూ ఉంటారు. సో గురువుల దగ్గర మీకు సంబంధించిన ఒక గురువు ఉంటే, సద్గురువు ఉంటే, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మిమ్మల్ని రంజింపచేయాలని అనుకోడు, మెచ్చుకునేలా చేయాలనుకోడు, మీరు మీకు ఏదో ఆనందం కలిగించాలని అనుకోడు. సత్యాన్ని సత్యంగా చెప్పి దృఢంగా, సూటిగా, ఎస్, మీరు దాన్ని అవగాహన పరుచుకునేలా చెప్తాడు, సూటిగా చెప్తాడు. ఇది తప్పు, ఇలాంటివి చెయ్యకు. కొంతమంది ఉంటారు, మీకేం పర్వాలేదు, మీరు గొప్పవాళ్లే, మీరు మహాత్ములు, మీరు యోగులు, మీరు దేవుళ్ళు, ఎలాగ మీరు వాళ్ళని, వాళ్ళు కొంతమంది ఆయన చాలా మంచివాడు, నన్ను దేవుడు అన్నాడు, ఇంకా ఆ బలహీనతలో. అంటే దేవుడు, అందరిలో దైవం ఉంది, కానీ వ్యక్తి దేవుడుగా ఎప్పుడు మారతాడు? లక్షణాలు లేవా? కొన్ని లక్షణాలు ఉంటాయిగా. కాబట్టి అవి కాదు. ఫస్ట్ నేను ఒక జీవుడిని, మానవుణ్ణి, కర్మేష్టిని ముందు ఇది గుర్తిస్తే, ఈ సత్యం, ఇది సత్యం, ఇది కర్మల కారణంగా జన్మ. దేవుడు అనేది నిర్గుణతత్వం. ఇక్కడ సగుణం ఏమిటి? సగుణం ఇది, ఈ సగుణం, ఇదంతా సగుణం, మనం ఉన్నది సాకారం. సో ఈ భౌతికమైన దానిని దేవుడు ఎలా అంటాం? దేవుడు భౌతికం కాదు. దేవుడు భౌతికంగా ఉండడు, కానీ అంతటా ఉంటాడు.
దేవుడు భగవంతుడు అంటే నిర్గుణ శక్తి, శక్తి అది, రూపం కాదు. సో నీ రూపాన్ని పట్టుకుని నేను దేవుణ్ణి అనుకుంటే నువ్వు ఎంత మాయలో పడిపోతావు చూడండి. ఈ రూపం దేవుడు అనుకోకూడదు, నాలో ఉన్న శక్తి దేవుడు, నా ప్రేమ దేవుడు, నా విజ్ఞత దేవుడు, ఇవన్నీ దైవ శక్తులు ఇవి. నేను దేవుణ్ణి అనుకుంటే ఇబ్బంది పడిపోతాం. కొంతమంది గురువులు కూడా అక్కడే అందరూ దన్నాలు పెడుతుంటే, గబగబా అందరూ పూజలు చేస్తూ ఉంటే ఆయన్ని ఆధారం చేసుకుని వాళ్ళు వాళ్ళ మార్పు తీసుకుంటున్నారు. కానీ ఇతను ఎలా తీసుకోవాలి? వాళ్ళు దన్నాలు పెట్టినా, పూజలు చేసినా, దక్షిణలు ఇచ్చినా, పళ్ళు పలహారాలు పట్టుకొచ్చి చేతిలో పెట్టినా, లక్షలు పట్టుకొచ్చి చేతిలో పెట్టినా, నో, ఓకే, ఒక కార్యానికి, నా ద్వారా జరిగే దివ్య కార్యాలకు ఇస్తున్నారు, నాలో ఉన్న శక్తికి వాళ్ళు పూజ చేస్తున్నారు, నాకు కాదు అని అతను అనుకోవాలి. ఈ వ్యక్తి కూడా, నేనొక సాధకుణ్ణి, శిష్యుణ్ణి, భక్తుణ్ణి అనే భావనలో ఉండాలి. కానీ నేను గురువుని అయిపోయాను, నేను 10 మంది మెచ్చుకోగానే నేను పెద్ద మహాయోగిని. ఏదో బావిలో కప్ప ఉంటే చూశారు, ఆ కప్ప అనుకుంటుందట ఈ బావి ప్రపంచం విశ్వం అనుకుంటుందట. కాబట్టి ఇంత విశాలమైన విశ్వంలో మనం మానవులు ఒక్కొక్కరు ఏంటి, ఎంత మనం చెప్పండి, ఏ స్థాయి మనది, మన స్థితి, ఇంత విశాలమైన భూభాగంలో, విశ్వంలో మనం ఎక్కడ ఉన్నాం ఆలోచించండి. మన స్టేటస్, ఇంకా అహంకారం పెంచుకుంటే ఏమైపోతాం చెప్పండి. కాబట్టి గురువులు ఎప్పుడు, సద్గురువులు మీలో అహంకారాన్ని పెంచరు, అజ్ఞానాన్ని కట్ చేయాలని చూస్తారు, ఖండించాలని చూస్తారు మాయని. మనోమాయ అంత మంచి 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 మంచి, ఏమిటి మంచి? ఇక్కడ మంచి అన్నా ఉంటే అక్కడ చెడు ఉంది, చెడు అన్నా ఉంటే మంచి ఉంటుంది. కాబట్టి అథెంటిక్గా, అథారిటీగా, ప్రామాణికంగా మనం ఒక సత్యాన్ని గురువు నుంచి వినాలి, గురువు నుంచి తీసుకోవాలి. ఆ గురువుని శ్రవణం చేసిన తర్వాత ఆ సత్యాన్ని తొందరపడకూడదు, ఆ సత్యాన్ని ముందు డైజెస్ట్ చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మననంలో జరిగే మననం అంటే ధారణ చేయటం, దాన్ని యాక్సెప్ట్ చేయటం, ధారణ చేయటం, దాని మీద వర్క్ చేయటం. ఆ సత్యం చెప్పారు, తొందరపడి అబ్బా ఎంత బాగా చెప్పారు, గురువు చెప్పాడంటే సత్యమే, గురువు చెప్పింది చేసేయాలి కాదు. గురువు చెప్పినా కూడా నీకు నువ్వు దాని మీద వర్క్ చేయాలి. నేను నాకు అందించిన సత్యం, గురువు చెప్పింది తప్పేమి కాదు, కానీ ఆయన చెప్పాడు అని నమ్మకూడదండి. ఇక్కడ ఆయన చెప్పాడు కదా అనకుండా, ఆయన చెప్పింది సత్యమే, నో డౌట్, కానీ ఆ సత్యాన్ని నేను ధారణ చేయాలి, మన అవగాహనలోకి తెచ్చుకోవాలి, దాని మీద బాగా మనం మంచి అనుభవాన్ని అనుభవంగా మార్చుకోవాలి. శ్రవణం అది, దరివత మననం అది, మననం పదే 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 దాని మీద వర్క్ చేయాలండి. వెంటనే దాన్ని ఫిక్స్ చేయకండి, దాని మీద విచారించండి, పరిశీలించండి, దాన్ని చేయండి, దాని వెనక ముందులు ఏంటి, దాని లోతు ఏంటి. ఆ సత్యాన్ని మనం బాగా, మనం రిపీటెడ్గా, కంటెంప్లేషన్ అంటారు, అది రిపీటెడ్గా దాని మీద వర్క్ చేయాలండి, అది మననం. చాలా జాగ్రత్తగా మనం మననంలోకి వెళ్ళాలి, అంత తొందరగా దాన్ని మనం ఎస్ అనేయకూడదు. పై పైన ఎస్ అనేస్తాం, తొందరగా అన్నామంటే అబ్బా ఎంత బాగా చెప్పా, ఎంత బాగా చెప్పాడు, ఆ మెచ్చుకోవడానికా, దాన్ని నువ్వు జీవించాలి, ఆచరించాలి. దానికోసం శ్రవణం అంటే నువ్వు ఆచరణలోకి వచ్చి ఆ సత్యాన్ని ధారణ చేసి ఆ సత్యం నువ్వైపోవాలి, పూర్తిగా నువ్వైపోవాలి. ఇక్కడంటే సెల్ఫ్ దాకా తీసుకోవాలి, నేను అనేది ఏది ఉందో లోపల అక్కడికి తీసుకుపోవాలి ఈ సత్యాన్ని, ఆత్మదాకా తీసుకుపోవాలి, ఆత్మతత్వంలోకి తీసుకుపోవాలి. అది నీ అంతరాత్మగా మారిపోవాలి ఆ సత్యం. అది నేను అనేది ఒకటి ఉంది, వాటయాం అనేది ఉంది కదా, ఆ రియల్ ఐ దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి, దానిగా మారిపోవాలి మీ సత్యం. అప్పుడు ఆ గురువు చెప్పిన సత్యం మీలో మార్పు తీసుకొస్తుంది, పైపైనే తీసుకోకూడదు. అందుకనే కొంత సమయం తీసుకోవాలి ఆచరించడానికి. వెంటనే యాక్షన్లోకి వెళ్తే 4 రోజులు అయ్యేగా నాకు కుదరట్లేదు, ఏం చేయను, సమయం దొరకట్లేదు, ఇది కష్టంగా ఉంది, ఇవన్నీ కారణాలు చెప్తారు. గురువు చెప్పే సాధనల విషయంలో ఇలాంటివి చెప్పేస్తున్నారు చాలామంది, ఎందుకని వాళ్ళు దాని మీద వర్క్ చేయట్లేదు, దాన్ని అవగాహన పరుచుకోవటం లేదు, ధారణ చేయటం లేదు.
ఇది సత్యము 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 అని పై పైకి అంటున్నాం. లోపల నుంచి రావాలి, ఇది సత్యం నా కోసం, నా గురువు చెప్పారు, నేను ఇది ఆచరించి తీరాలి. అంతే, ఆచరించకపోతే గురుద్రోహం అవుతుంది, కాబట్టి నేను ఆచరించి నిరూపిస్తాను, ఆ సత్యాన్ని ధారణ చేసి ఆయన మెచ్చుకునేలాగా నేను జీవిస్తాను, నేను జీవిస్తూ జీవిస్తూ ఆయన మెప్పుని పొందుతాను అనేది ఉండాలి. మననం మననం, అది మననం అంటే ఏదో స్మరించడం కాదు, ధారణ, లోపల అణువణువు ప్రతి సెల్ ఆ సత్యం గురించి అవగాహన పరచుకోవాలి, ప్రతి సెల్కి ఆ సత్యం వెళ్ళిపోవాలి, చేరిపోవాలి మనకు దేహంలో, మానసికంగా బుద్ధిపరంగా అంతటా ధారణ అయిపోవాలి ఆ సత్యం. అది మననం అంటే. ఇక రెండోది లేదు, ఎవరైనా చెప్తే ఇది సత్యం, ఇదిగో నేను నిరూపిస్తున్నాను, నేను తీసుకున్నాను, ఆయన చెప్పింది చెప్పినట్టుగా నేను నా టోటాలిటీ, నా పూర్ణత్వాన్ని ఇచ్చి దీనిని ఆచరిస్తున్నాను అని చెప్పగలగాలి. అది మననం. మననం అంటే దాన్ని పూర్తిగా మనం చక్కగా మన లోపలికి లోపలికి తీసుకువెళ్ళిపోయి చక్కగా మనం దాన్ని ధారణ చేయాలి. అందుకనే దాని జాగ్రత్త, కొన్ని రోజులు దాని మీద దృష్టి పెట్టాలి, అవగాహన పరచుకోవాలి, చక్కగా దాన్ని ధారణ చేసుకోవాలి. అప్పుడు అది మన సత్యం అవుతుంది. ఓకే, హ్యాపీ, థ్యాంక్ యూ సాయిరా, ఆల్ ద బెస్ట్, ఐ లవ్ యూ సో మచ్, హ్యాపీ.